రైతులకు సంబంధించి మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి 100% అమలు చేస్తామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వంటి పంట రుణాలు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఒకేసారి 3 పథకాలకు సంబంధించి నిధులను విడుదల చేస్తున్నామన్నారు. 100కు 100 ఇచ్చిన ప్రతి హామీ కూడా మేనిఫెస్టోలో రైతులకు సంబంధించి 100కు 100 ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ వచ్చామని చెప్పి ఈ సందర్భంగా రైతు బిడ్డగా మీ బిడ్డగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు రైతు పక్షపాత ప్రభుత్వంగా ఒకేసారి 3 పథకాలకు సంబంధించి వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం ఈ 3 పథకాలకు సంబంధించి దాదాపుగా 2,190 కోట్ల రూపాయలను లబ్ధిని రైతుల కళ్ళల్లో వారం ముందే దీపావళి కాంతులు చూడాలని విడుదల చేస్తా ఉన్నాం. ఈరోజు 112 కోట్ల 70 లక్షల రూపాయలు సున్నా వడ్డీ రాయితీని కూడా నేడే బటన్ నొక్కి వారి ఖాతాల్లోకి జమ చేయడం కూడా నేడే జరుగుతుంది. ఈ క్రాప్ డేటా ఆధారంగా 100,000 రూపాయల లోపు పంట రుణం తీసుకుని సకాలంలో అంటే ఏడాది లోపే తిరిగి చెల్లించిన రైతులకు, కౌలు రైతులకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద వారు కట్టిన మొత్తం వడ్డీని తిరిగి వాళ్ల ఖాతాల్లోకి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా మళ్లీ వాళ్ల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతా ఉంది. ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో అధికారం చేపట్టిన నాటి నుంచి ఈ ఉట్టి ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద అక్షరాల 1,674 కోట్ల కరువు సీమ సైతం దేవుడి దయ వల్ల ఈరోజు నీరు పుష్కలంగా ఈరోజు అందుబాటులో ఉన్న పరిస్థితులు ఈరోజు చూస్తా ఉన్నాం. రైతుకింతకు ముందు కరువులు కాటకాలు మాత్రమే తెలిసిన పరిస్థితి నుంచి ఈసారి కరోనా కూడా సవాలు విసిరినా కూడా ఈ సమయంలో కూడా రైతుల పట్ల మరింత బాధ్యతగా అడుగులు ముందుకు వేస్తా ఉన్న రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని చెప్పి సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలను సైతం చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. వ్యవస్థల్ని ఎక్కడికెక్కడ సరిదిద్దుకుంటూ మార్కెటింగ్ మీద విపరీతమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. రైతు నష్టపోకూడదు అని చెప్పి మార్కెటింగ్లో రైతులు నష్టపోకూడదు అని చెప్పి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా తీసుకురావడం జరిగింది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏ స్థాయిలో పనిచేస్తా ఉంది అనంటే పొగాకు సైతం కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితి, రైతులు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితులు వచ్చినప్పుడు చివరికి పొగాకు కొనుగోలులో సైతం జోక్యం చేసుకుని రైతులకు బాసటగా నిలిచాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 2,000 కోట్ల రూపాయలతో ప్రకృతి వైపరీత్యాల నిధి అందుబాటులో ఉంది. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి కూడా అందుబాటులో ఉంది. ఈ రెండు కూడా తాగలిగాము చేయగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవి కాక ధాన్యం సేకరణ కోసం అక్షరాల ఈ 2 సంవత్సరాలలో 35,000 కోట్ల పైచిలుకు కేవలం ధాన్యం సేకరణ కోసం ఈ 2 సంవత్సరాలలో ఇప్పటిదాకా ఖర్చు చేయించాము అని చెప్పి కూడా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క ధాన్యం శాఖ సేకరణ కోసం ఈ దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడమే కాక మరో 1,800 కోట్ల రూపాయలు పత్తి పంట కొనుగోలు కోసం కూడా చేయడం జరిగింది. ఇతర పంటల కొనుగోలు కోసం 6,434 కోట్ల రూపాయలు కూడా
ఈ 2.5 సంవత్సరాలలో వ్యయం చేశాము ఇంతవరకు అని చెప్పి కూడా సగర్వంగా మీ బిడ్డల రైతుకు తోడుగా ఉండేందుకు ధరలు ఏ పొద్దు కూడా పడిపోకూడదు పడిపోయి రైతు నష్టపోకూడదు అనే తపన తాపత్రయంతో ఈ కార్యక్రమం చేయగలిగాము చేశాము అని సందర్భంగా చెప్తా ఉన్నా దన్నుగా నిలిచేందుకు ఏపీ అమోల్ పాల వెలువ తీసుకురాగలిగాము వైఎస్ఆర్ జలకల ద్వారా రైతన్నలకు ఉచితంగా బోర్లు వేయించి తోడుగా నిలవగలిగాం ఆక్వా రైతులకు ఈ కరెంట్ సబ్సిడీ కింద ఈ 2 సంవత్సరాలలోనే సంవత్సరానికి 780 కోట్ల రూపాయలు చొప్పున రూపాయి నరకి ఆక్వా రైతన్నలకు కరెంట్ సబ్సిడీ అందుబాటులోకి తీసుకొని వచ్చి దాదాపుగా ఈ 2 సంవత్సరాలలోనే 1560 కోట్ల రూపాయలు ఆక్వా రైతులకు సబ్సిడీ రూపంలో కరెంట్ సబ్సిడీ రూపంలో తోడుగా నిలవగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒకప్పుడు మన రైతన్నల ఆత్మహత్యలు చూడటానికి ఈ రాష్ట్రానికి బృందాలు వస్తే ఈ రోజు మన రైతు భరోసా కేంద్రాలను చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి కేంద్రం నుంచి కూడా వచ్చి తిలకిస్తా ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తున్నారు.